మేమే ఊరుకోము. బైబిల్ జోలికొస్తే మేమే ఊరుకోము. ఎఫ్టి వారికి ఉన్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు. ఎఫ్టి వారు నమ్మే ఏ గ్రంథము విమర్శించే హక్కు లేదు. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే కాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిల్ దైవ గ్రంథం. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. యుద్ధం చేయాలేదా? శత్రక్ మేషక్ అబద్నెగో రాజుకైన వారు బ్రొక్కలేదు. దానియేలునే బంధించిన సింహాలనే మూయించెను. దేవుణ్ణే కాదంటే రాజైన మేం బ్రొక్కము. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. సంసోనేయా దేవుని కోసం స్తంభాలే కూల్చి చంపలేదా? ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఫరోకే బుద్ధి చెప్పలేదా? పౌలును శీలను బంధించిన వాక్యాన్ని ఆనాడే అందించెను. యోహాన్ని పేతుర్ని బెదిరించిన బెదిరించి వాక్యాన్ని ప్రకటించెను. దేవుణ్ణి గెలిపించి సాతాన్ని ఓడిస్తాము. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరే మూయిస్తాం. గర్జన క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను చెదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహ గర్జన క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. క్రీస్తు సిలువ వేయబడలేదని కాశ్మీరుకు తరలి వచ్చినాడని, క్రీస్తు సిలువ వేయబడలేదని కాశ్మీరుకు తరలి వచ్చినాడని. కారు పూత కూసాడు మత పిచ్చోడు,
చేవ్రాతను రాశాడు చరిత్రహీనుడు. లోకంలో ఎందరో మహాత్మునున్నను, కాలాన్ని లెక్కించుటకు క్రీస్తే శకపురుషుడని వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు. చాలంజి విసిరితే ముందుకెవడు రాడు, క్రీస్తు విరోధులపై సింహగర్జన. క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. బైబులే మహాజ్ఞాన గ్రంథమని, మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని. బైబులే మహాజ్ఞాన గ్రంథమని, మత పుస్తకమన్నవాడు మూర్ఖుడని. ఎదిరించే వారితో తర్కించలేదా, ప్రాణాలను ప్రభు కొరకు అర్పించలేదా. చేవలేని క్రైస్తవ్యం నీకెందుకు, చావోదేవో తేల్చుకొనగా రా ముందుకు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను చెదిరించిన నాడు విజయంతో జయచాలే నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. ఈ నెల 13వ తేదీన ఈ లాస్ట్ గాస్పెల్ పుస్తకాన్ని సాకుగా చూపి ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే ది హిందూ పత్రికలు ఈ దేశంలో కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయి అన్న కనీసం సామాజిక స్పృహ కూడా లేకుండా యేసుక్రీస్తు వివాహితుడు అని నిరాధారమైన అసత్యమైన ఒక ఆరోపణ క్రీస్తుని చేసి పత్రికల్లో ప్రకటించారు. క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి తెలుసుకోవాలంటే క్రైస్తవ పండితులు ఈరోజు భారతదేశంలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా బైబిల్ ఓపెన్ సీనియర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు జయశాలి గారు ఉన్నారు. జయశాలి పిడి సుందరరావు గారిని కనుక్కోకుండా ఎవరు మాట్లాడదు. ఏకపక్షంగా ఈనాడు పత్రిక కానీ ది హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ యేసుక్రీస్తుపై తప్పుడు వ్రాతలు రాయడానికి పూనుకుంది. ఎందుకు వ్రాయడానికి పూనుకుంది? ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఒక మంచి అవకాశం మనకు కల్పించింది. ఎవరి విశ్వాసాలకు భంగం కలిగించకూడదని రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా నిరాంకారాన్ని ప్రదర్శిస్తున్న ఈనాడు లాంటి, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి, ది హిందూ లాంటి తప్పుడు పత్రికలన్నింటినీ నిషేధించాలి. క్రైస్తవులకు క్షమాపణ చెప్పించాలి. భారతదేశంలో కోట్ల మంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ఈ కోట్ల మంది క్రైస్తవులు క్రీస్తు బోధనలకు ప్రభావితులై ప్రేమ, క్షమ, సేవ ఈ కార్యక్రమాల్లో విస్తృతంగా ఉన్నారు. ఎన్నో క్రైస్తవ మిషనరీలు, స్వచ్ఛంద కార్యక్రమాలు ఉన్నాయి. భారతదేశంలో క్రైస్తవులుగా మేము చేస్తున్న సేవలు ఎనలేనివి. అలాంటి క్రైస్తవులను కేవలం అక్కసుతో, ఈర్ష్యాద్వేషాలతో కొన్ని పత్రికల వాళ్ళు అవమానించడని కోరుకున్నారు. ఏ ఆధారాలతో క్రీస్తుపై మీరు నేరం మోపారని నేను అడుగుతున్నాను. రామోజీ గారిని కానివ్వండి, లేదంటే హిందూ కానివ్వండి, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఆధారాలు లేని మాటలు ఈ చరిత్రలో మీరు పుట్టిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. యేసుక్రీస్తు కోసం మీరు మాట్లాడితే అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారు, కానీ క్రీస్తు కోసం పోరాటం చేసే ఏఐటీసీసీ వాళ్ళు ఉన్నారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు. కనుక గుర్తుపెట్టుకో, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఈనాడు, ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పు.